హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియోలో ఎలాంటి పప్పులు రుబ్బే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా రవ్వట్లు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను సో మనం అప్పటికప్పుడు ఈ రవ్వట్లు వేసుకోవచ్చు ఇవి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి రవ్వట్లు అనేవి చాలా పాతకాలం నాటి రెసిపీ కానీ మనం ఇప్పుడు ట్రై చేసామంటే నిజంగానే వీటికి ఫేవరెట్స్ అయిపోతాము అంత బాగుంటాయి సో ఇప్పుడైతే లేట్ చేయకుండా ఈ రవ్వట్లో ఎలా ట్రై చేయాలో అలాగే ఇందులోకి గా చట్నీ కూడా చూపిస్తానో చూసేయండి ఈ రవ్వట్లు ప్రిపేర్ చేయడం కోసం ఇలా ఒక ఎంటీ బౌల్ తీసుకుని ఇందులో ఒక కప్పు గోధుమ రవ్వని వేసుకుంటున్నాను సో మనం ఈ ఉప్మాకి యూజ్ చేస్తాం కదా ఆ రవ్వ ఇందులోనే ఒక హాఫ్ కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నాను ఒక కప్పు గోధుమ రవ్వకి హాఫ్ కప్ బియ్యం పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది సో ఇది ఇలా వేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నాను ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఇది మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో వేసిన రవ్వ పిండి అలాగే ఇందులో ఉప్పు పసుపు అలాగే జీలకర్ర ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా ఇలాగ కలుపుకోవాలి ఇవన్నీ ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం పెరుగు అలాగే వాటర్ అనేది యాడ్ చేసుకుందాము సో మనం ఒట్టి వాటర్తో కూడా దీన్ని ట్రై చేయొచ్చు నేనైతే ఒక కప్పు పెరుగు రెండు కప్పులు వాటర్ అనేది వేసుకుంటాను ఫస్ట్ అయితే ఒక కప్పు పెరుగు వేసుకుని ఇలాగ మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక్కసారిగా వాటర్ పెరుగు అన్నీ కూడా యాడ్ చేయకండి ఒకవేళ మీకు పెరుగు ఇష్టం లేదు అంటే మొత్తం త్రీ కప్స్ కూడా వాటర్ని యూజ్ చేసి వేసుకోవచ్చు సో ఇందులో నేను ఒక కప్పు పెరుగు వేసుకుని మొత్తం ఇలాగ కలుపుతున్నాను మనం పెరుగు అనేది కొంచెం పల్చిగా ఉండేటట్టు చూసుకోండి మరీ థిక్గా కాకుండా సో ఇలాగా ఇది మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోండి పిండి అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది నేను ఇందులో అయితే మరొక కప్పు వాటర్ అనేది వేసుకుంటున్నాను ఇది కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత మరొక కప్పు అయితే యాడ్ చేసుకుంటాను ఒకవేళ మీరు తీసుకునే రవ్వ పిండిని బట్టి వాటర్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకుంటుంది అంటే మరొక హాఫ్ కప్ కానీ పావు కప్పు కానీ వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఈ రవ్వట్లు మనం పదే పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా రవ్వట్లు అనేవి రెడీ అయిపోతాయి సో ఇది మొత్తం కూడా నేను ఇలా కలుపుకున్నాను ఇప్పుడు కూడా పిండి అనేది ఉండలు కట్టినట్టుగా ఉంటుంది సో మనం పూర్తిగా కరిగే వరకు కూడా కలుపుకోవాలి మనం ఇది బాగా కలుపుకున్నామంటే చక్కగా మనకి అట్లనేవి చక్కగా వస్తాయి సో ఇందులోనే మిగిలిన కప్పును కూడా యాడ్ చేసేసుకున్నాను ఇలాగ మొత్తం మీద ఒక కప్పు పెరుగు రెండు కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇది మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాంటి విస్కర్ తీసుకొని మిక్స్ చేసుకుంటే చక్కగా పిండి అనేది బాగా కలుస్తుంది ఈజీగా కలవడానికి బాగుంటుంది సో ఇప్పుడు ఇది మొత్తం కూడా ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుంటున్నాను అందుకంటే ఎక్కువ టైం అనేది అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఈలోపు చట్నీ రెడీ చేసుకుందాము ఇందులోకి అద్దిరిపోయే కాంబినేషన్ చట్నీ ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను సో స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేరుశనగపప్పు అలాగే ఒక చిన్న అల్లం ముక్క కొద్దిగా ధనియాలు వేసుకుని ఇది మొత్తం కూడా చక్కగా వేయించుకోండి సో నేను చేసే క్వాంటిటీ అయితే తక్కువగా చేస్తున్నాను కాబట్టి కొంచెం కొంచెం మాత్రమే వేసాను మీరు క్వాంటిటీ పెంచుకుని ఎంతైనా చేసుకోవచ్చు సో ఇలాగ ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో నాలుగు ఎండిమిర్చి వేసుకుని ఇవి కూడా బాగా వేయించుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారనిద్దాం ఇది చల్లరిలోపు నేను ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో కొద్దిగా చింతపండు అనేది వేసుకుంటున్నాను సో చింతపండు వేసుకుని కొంచెం వాటర్ అనేది వేసుకుంటే మనం చట్నీ గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం ఫాస్ట్గా గ్రైండ్ అయిపోతుంది చింతపండు అనేది బాగా గ్రైండ్ అవుతుంది సో ఇలా వేసుకున్న తర్వాత బాగా చల్లరిన ముందుగా వేయించుకున్న ఈ వేరుశనగ ఎండుమిర్చి ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకుని ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు వెల్లుల్లి రేఖలు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇందులో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుని ఇది మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే ఎంత రుచికరమైన చట్నీ రెడీ అయిపోతుంది సో ఇలా ఎప్పుడు ట్రై ఉండకపోతే డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ రెసిపీలోకి అయితే ఈ రవ్వట్లలోకి ఈ చట్నీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది సో చట్నీ అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ రవ్వని తీసుకుందాము సో ఇదైతే చక్కగా నానింది ఇప్పుడు ఒకసారి ఇలాగా బాగా కలుపుకోవాలి సో మనకి పిండి రవ్వ అన్నీ కూడా చక్కగా నాని ఇలాగా మనం కలుపుకుంటుంటే మొత్తం అంతా కూడా ఈక్వల్గా అనిపిస్తుంది సో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఇలాగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఇంగువని వేసుకోవాలి సో అంటే మరీ ఎక్కువ అవసరం లేదు కొద్దిగా ఇంగు వేసుకోవడం వల్ల ఈ అట్లు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి సో ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పచ్చిమిర్చిని ఒక రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మీరు స్పైసీ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి నాకైతే ఈ స్పైసీ అయితే కరెక్ట్గా సరిపోయింది నేను తీసుకున్న రవ్వకి సో రెండు పచ్చిమిర్చిని ఇలా రౌండ్గా కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే అల్లాన్ని తురిమి వేసుకున్నాను మీకు తురిమి కానీ లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కానీ వేసుకోవచ్చు అలాగే ఉల్లిపాయల్ని కూడా ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఫైనల్గా ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను సో ఇవన్నీ వేసుకొని ఇది మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోండి సో మీకు ఇంకా కాస్తంత స్పైసీ కావాలి అనుకుంటే ఇందులో మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే యాడ్ చేయలేదు మీకు ఇష్టమైతే స్పైసీ కావాలి అనుకుంటే ఇంకా మిరియాల పొడి అనేది యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇది మొత్తం కూడా బాగా కలిసేటట్టు ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం రవ్వట్లు అనేవి వేసేసుకోవచ్చు చాలా ఈజీగా ఫాస్ట్గా రవ్వట్లు అనేవి వేసుకోవచ్చు సో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని లైట్గా ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ మాత్రం అసలు ఎక్కువ అనేది ఉండకూడదు ఇలా బ్రష్తో కానీ టిష్యూతో కానీ ఒక డ్రాప్ వేసుకుని మొత్తం కూడా తుడిచేయండి ఇలా వేసుకున్న తర్వాత ఒక్క గరిట పిండి అనేది తీసుకుని ఇలా వేసుకుంటే సరిపోతుంది దీన్ని స్ప్రెడ్ చేయడం కానీ పల్చిగా వేయడం కానీ అలా చేయకండి సో ఇది పాతకాలం నాటి వంట ఫ్రెండ్స్ తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి సో ఇలా వేసుకుని ఒక నిమిషం పాటు వేగిన తర్వాత పైన కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకుని మరొక నిమిషం పాటు వేయించుకుని వెనక్కి టర్న్ చేసుకోండి చాలా ఫాస్ట్గా ఈ అట్లు అనేవి రెడీ అయిపోతాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలా చేసుకుని తినాలనిపిస్తుంది మీ ఇంట్లో మళ్ళీ మళ్ళీ ఇలా ట్రై చేస్తూ ఉంటారు అంత బాగుంటాయి సో మరొక అట్టుని కూడా వేసి చూపిస్తున్నాను సో ఇలాగా మనం చక్కగా ఒక గరిటె పిండి తీసుకుని నెమ్మదిగా వేసుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఇది కూడా ఒక నిమిషం పాటు వేగిన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఇలా వెనక్కి టర్న్ చేసుకుని చక్కగా మంచి కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమే అంతే ఇలానే నేను మిగిలిన ఆటిని కూడా వేసేసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను సో ఎంతో టేస్టీగా మనకి రవ్వట్లు అయితే రెడీ అయిపోయాయి సో చూస్తున్నారు కదా రవ్వట్లు విత్ చట్నీ ఈ చట్నీని కూడా ఈ రవ్వట్లలోకి ఇలాగే ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది దీని టేస్ట్ అయితే ఈ చట్నీ మనం చల్ల పుణుగులు లాంటివి చేసినప్పుడు కూడా యూస్ చేయొచ్చు చాలా చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ వీడియో రవ్వట్లు ఎంత ఈజీగా ఎంత సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది అలాగే వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఇవాళ వీడియో అయితే ఇక్కడితో ముగించేస్తాను రేపు మరో సూపర్ వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్